హాయ్ అండి, నిన్నటి వీడియోలో కరోనా వచ్చిన తర్వాత ఆక్సిజన్ లెవెల్ తగ్గినప్పుడు ఇంట్లోనే ఆక్సిజన్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేటువంటి వీడియో నేను నిన్న పోస్ట్ చేశాను. వీలైతే ఒక్కసారి చూడండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో కరోనా వచ్చిన తర్వాత మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఫుడ్లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే మనకి ఇమ్యూనిటీ పవర్ కానీ ప్రోటీన్ ఫుడ్ కానీ ఎలా అందుతుంది అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ కరోనా వచ్చిన తర్వాత ఫుడ్ ఎలా తీసుకున్నారు, ఎలా రికవర్ అయ్యారు అనేది అత్తయ్య మాటల్లో వినేసేయండి. ఎవరికైనా ఉపయోగపడితే మళ్ళీ 8:30 ఇడ్లీ తింటా, మళ్ళీ మందులు వేసుకుంటా, మందులు వేసుకుని మళ్ళీ 10-11 రెండు కోడి గుడ్లు అట్లా పాలు తాగుతా. తర్వాత 1:30 అన్నం తింటా. సాయంత్రం మళ్ళీ 7:30 మళ్ళీ సాయంత్రం కూడా 2 గుడ్లు తింటా. గుడ్లు అయితే రోజు మళ్ళీ సాయంత్రం కూడా అట్లా పాలు తాగుతా. 7:30 అన్నం తింటా సాయంత్రం. పిల్లలు వేసుకొని పడుకుంటా. అది మళ్ళీ లెగిసి కొద్దిసేపు తిరుగుతుంటావు. ఈ మిషన్ అప్పుడు మిషన్ తిరిగేటప్పుడు ఉంచుతావా తీస్తావా? అత్తయ్య మిషన్ చేస్తా, మిషన్ తీసి ఆ తీసి పోయి చెట్టుకైనా కూర్చుంటా కాసేపు. చల్లటి గాలి దొరుకుతుంది కదా, వెళ్తాకే పిల్లలు వాళ్ళు మనుషులు కూడా వచ్చి అమ్మ చెట్టు కింద కూర్చో హాయిగా బాగుంటుంది గాలి అన్నారు. ప్రశాంతంగా వేప చెట్టు కింద కూర్చుంటావు? వేప చెట్టు కింద కూర్చోమంటే వేప చెట్టు కింద ఒక్కదాన్నే కూర్చుంటా. అదే 5:30 నీళ్ళు పోసుకుంటా. వేడి నీళ్ళు రోజు. అది నీ పని నువ్వే చేసుకుంటావు అత్తయ్య? సాయంత్రం మళ్ళీ పాలు అంటే 11:30 2 గుడ్లు మళ్ళీ 1:30 అన్నం, మళ్ళీ సాయంత్రం అక్కడ పాలు 7:30 అన్నం తిని పడుకుంటా. 7:30 సాయంత్రం. మళ్ళీ పొద్దున్న 8:00 లెగుస్తావు? పొద్దున్న 5:00 లేస్తా. 5:00 లెగుస్తావు? పొద్దున్నే తీసుకుని మజ్జిగ మిర్చిలో మజ్జిగ చేస్తా, మొహం కడుక్కొని 6:00 తాగుతానమ్మా. అది రాగి జావ. రాగి జావ మాత్రం రోజు తాగాల్సిందే. తర్వాత 8:30 ఇడ్లీ తింటా. దీని బట్టి అర్థమైంది ఏంటంటే టీ కాఫీ పిచ్చున్నోళ్ళు రాగి జావ తాగండి అని మాత్రం అర్థమైంది. ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఇంగ్ ఇచ్చే సలహా బాగా చెట్లు ఉంటే చెట్ల గాలి తీసుకోవాలి. ఎక్కువ ఇంత ఆక్సిజన్ పెట్టినా చెట్టు గాలి తర్వాతనే అవకాశం ఉన్న వాళ్ళు సిటీలో ఉంటే తప్పదు. మరి అవకాశం లేనప్పుడు మనం ఏం చేస్తాం? అవకాశం ఉంటే చెట్టు కూర్చుంటే ఆ గాలి బాగా. అదేలే, నువ్వైతే భయపడకుండా ధైర్యంగా ఉన్నావు. భయపడకుండా ధైర్యంగా ఉండాలి. విన్నారు కదండి తన మాటల్లో. అలాగే తను 5:00 లేచి తన పనులు తనే చేసుకుంటూ ఎంతో ధైర్యంగా తను ఫుడ్ తీసుకుంటూ రికవర్ అవుతున్నారు. మీకు మరొక వీడియోలో నేను తను ఇంకా ఏమేమి తీసుకుంది అనేది క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఇంతే కాకుండా తను ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకున్నారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.